బొబ్బిలి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్యే సంబంగి క్యాంపు కార్యాలయాన్ని వైసీపీ కార్యకర్తలు ముట్టడించారు. పార్టీ సీనియర్ నాయకులు కాపు సామాజిక వర్గంకి చెందిన సావు కృష్ణమూర్తి కుటుంబానికి చైర్మన్ పదవి కావాలని పట్టుబట్టారు. ఏకగ్రీవమైన 11వ వార్డు కౌన్సిలర్ సావు వెంకటమురళీకృష్ణ చైర్మన్ పదవికి 3 కోట్లు ఇచ్చాడని, దాంతో ఆ పార్టీ అధిష్టానం అతని వైపు మొగ్గు చూపటం అన్యాయమని ఒక వర్గం కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ, పార్టీకి మొదటి నుంచి కష్టపడి ఉన్న వ్యక్తి సావు కృష్ణమూర్తి అని, ఆయనకు కాకుండా వేరే వ్యక్తికి బొబ్బిలి చైర్మన్ పదవి ఎలా ఇస్తారని ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన అప్పలనాయుడును కార్యకర్తలు నిలదీశారు. వేరే వ్యక్తి దగ్గర 3 కోట్ల రూపాయలు తీసుకుని చైర్మన్ కట్టబెట్టడానికి చూస్తున్నారని అడిగారు. అతను అంగుడు పడవాడు, 20 లక్షలకి అతనికి ఇచ్చారు. అతను గుడి కదా అనుకుని మేము ఇచ్చాము. ఫోన్లో గుడి కడతాను, మరి ఇంకెందుకు 1 లక్షలు లేదు, గొడవ లేదని. అతనికి భార్య లేకపోయినా, పిల్ల లేకపోయినా, మంచి అయినా చెడ్డ అని ఇచ్చామంటే ఫోన్లో అతని మీద పోటీ రామన్నారు కాబట్టి మేము ఇచ్చాము. 12 వాటు 6 రోజులు కష్టపడి తిరుగుతూ ప్రతి అభ్యర్థిని ఓటు అడిగి గెలిచిన వ్యక్తి సావు కష్టపడుతున్నాడు. అటువంటి వ్యక్తికి కాకుండా సీనియర్ గుర్తింపు పండి పార్టీని నిలబెట్టిన వ్యక్తికి కాకుండా ఈరోజు ఇనామర్సరీ అయిన వ్యక్తికి ఎలాగ మీరు చైర్మన్ పదవిస్తారని మేము అడుగుతున్నాం. 20 లక్షలకు అమ్ముడుపోయిన వ్యక్తిని ఈరోజు మరి మీరు ఇక్కడ కూడా 3 కోట్లు ఇచ్చి కమిషనర్ కూడా 20 లక్షలు ఇచ్చి మీరు అమ్ముడుపోయాడని మాకు తెలిసింది. తెలిసిన వెంటనే మేము పార్టీ ఆఫీస్కి వచ్చి మా యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఇది అన్యాయం, ఎందుకంటే పార్టీని నమ్ముకొని పార్టీని బలపరిచి సీనియర్గా ఉన్న వ్యక్తికి మోసం చేసి ఈరోజు ఒక నిమామైన వ్యక్తికి ఎలా మీరు చైర్మన్ ఇస్తారని మేము అడుగుతున్నాం. దీన్ని గమనించి చిన్నసేని గారు, ఎమ్మెల్యే గారు స్పందించి మా వెంటనే 12 వాటికి సావు కృష్ణమూర్తి గారికి చైర్పర్సన్ ఇవ్వాలని కోరుతున్నాం.